ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉపవాస ముఖ్య ఉద్దేశములు. మొదటిది, మన దీన స్థితిని మనం తెలుసుకోవాలి. పాప స్థితిని ఎరిగి పాప క్రియల నుండి వైదొలగాలి. పాప మాలిన్యం నుండి శుద్ధిని పొందాలి. రెండవది, ప్రభువు వద్ద నుండి మేలును పొందాలి. మన కోరికలు నెరవేరాలి. ఇంటికి గోడలకు రంగు వేయాలనిన ఇంటిని ముందు శుభ్రపరుస్తారు. గోడను శుభ్రపరచాలి. పాత అతుకులు పగుళ్ళు ఉన్నట్లయితే అక్కడ వాటిని శుభ్రపరచాలి. గోడను శుభ్రపరచాలి, శుభ్రంగా రుద్దాలి. పాత రంగు, దుమ్ము, ధూళి, బూజు ఇవన్నీ లేకుండా చూడాలి. జిమ్కి వెళ్ళగానే కండలు తిరిగే వ్యాయామమును చేయించరు. ముందు 10 నుండి 15 రోజులు కొవ్వు కరిగించే వ్యాయామ పద్ధతులను చేయిస్తారు. శరీరంలో ఉన్న పనికిరాని, ఉపయోగం లేని అనవసరమైన కొవ్వును కరిగించాకే అసలైన వ్యాయామ పద్ధతులను చేయిస్తారు. అలాగనే తపస్కాలంలో ముందు మనం చేయవలసిన పని ఇదే. ముందుగా మనం శుభ్రం గావించబడాలి. మన పాప స్థితి నుండి ప్రక్షాళన పరచబడాలి. శరీర ఫలాలు అనేవి నశింపచేయాలి. అప్పుడు పొందే వరాలు ఫలాలందిస్తాయి, ఫలితం ఉంటుంది. అందుకై ముందుగా మన జీవితంపై అవగాహన కావాలి. మన ప్రయాణాన్ని ఆపాలి, ఆగాలి, అధ్యయనం చేయాలి. ఎంతవరకు నా ప్రయాణం ప్రభు ప్రణాళిక ప్రకారం సాగుతుంది, సాగింది? నా ఆలోచనలు, నా తలంపులు జీవితంలో ఎంతవరకు ప్రభువుని మెప్పించగలిగాయి? నా దారి వాక్ర మార్గమా, సక్ర మార్గమా అని ప్రశ్నించుకొని తప్పులకై మనస్తాపపడినప్పుడే నిజమైన ధన్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చేతి వేలికి గాయమైనచో ఒక్క గాయపడిన వేలు మాత్రమే కాదు, శరీరమంతా బాధను అనుభవిస్తుంది. మనం చేసే ఏ కార్యమైనా ఇతరుల మీద ప్రభావితం చూపిస్తుంది. అది మంచైనా గాని కావచ్చు, చెడైనా గాని కావచ్చు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైనట్లయితే దాని ప్రభావం బిడ్డల మీద పడుతుంది. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కాకుండా అపవిత్ర జీవితం జీవిస్తుంటే దాని ప్రభావం ఖచ్చితంగా పిల్లలపైన పడుతుంది. అయితే ఒకటి మంచిని, రెండవది చెడును ప్రోత్సహిస్తుంది. ఇదే సూత్రమును క్రైస్తవ సంఘమునకు అన్వయించుకోవచ్చును. సంఘంలోని పెద్దలు పవిత్రంగా ఆదర్శమైన జీవితం జీవిస్తుంటే వారి ప్రభావం సంఘంపైన, సంఘ ప్రజలందరిపైన ఉంటుంది. అదే పెద్దలు విలువలేని విచ్చలవిడి జీవితమును జీవిస్తుంటే దాని ప్రభావం కూడా సంఘం అంతటిపైన ఉంటుంది. ప్రియమైన ప్రార్థనా వీరులారా, దీక్షాపరులారా, ఇదే సూత్రాన్ని మీకు అన్వయించుకోండి. ఈ దీక్షా సమయంలో మీరు ఖచ్చితమైన నియమ నిబంధనలతో జీవిస్తే మీరు, మీ కుటుంబము మేలులు పొందుతుంది. లేని పక్షమున మీ దీక్ష దీవుల్ని ఇవ్వకపోగా దుస్థితిని మీకు చేకూర్చును. అది ఎట్లనా? వాక్యపు వెలుగులో ధ్యానించుదాం. ఆదికాండము 16వ అధ్యాయము 11-12 వచనములు.
నీవు గర్భవతివై నీకు కుమారుడు కలుగును. దేవుడు నీ మొర ఆలకించును. కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చేయి చేసుకొను. అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతనికి అతడి చుట్టుపక్కల స్తుతి కలయదు అని రాసి ఉన్నది. ఈ వాక్యము ఒక రకంగా ఆశీర్వాదం కాదు. అడవి గాడిదలా తిరగవలసిన ఇష్మాయేలు నేడు ముస్లింలుగా తయారు కావడానికి క్రైస్తవుల కంటే అధిక జనాభాగా ఎదుగుటకు కారణం ఏంటి అంటే, కారణం ఇష్మాయేలు తండ్రి అయిన అబ్రహాము చేసిన ప్రార్థన. ఆది కాండము 17:20. ఇక ఇష్మాయేలు అందువా, అతని కొరకు నువ్వు చేసిన మనవి వింటిని, అతన్ని ఆశీర్వదించి తిని అతనికి సంతానాభివృద్ధిని కలిగినట్లు చేయుదును. అతని సంతతిని విస్తరిల్లచేయుదును. అతడు 12 రాజులకు తండ్రి అగును. అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. అనగా తండ్రి ప్రార్థన వలన మేలు పొందిన ఇష్మాయేలును చూడవచ్చు. ఇక మోషే కాలము ధ్యానించుదాం. మోషే జన్మించక పూర్వం ఫరో రాజు గారు ఒక రహస్య చట్టమును ఏర్పాటు చేశాడు. నిర్గమ కాండము 1:16. మీరు హెబ్రీయ స్త్రీలకు సేవ చేయనప్పుడు వారికి ఎటువంటి బిడ్డలు కలుగునో కనుగొని ఉండు. మగ పిల్లవాడు అయినచో వెంటనే చంపుడు. ఆడపిల్ల అయినచో ప్రాణములతో వదులుడు అని మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయినను మంత్రస్థానులు దేవునికి భయపడువారు కాబట్టి రాజాజ్ఞను పాటింపక ఎబ్రేయులకు పుట్టిన మగబిడ్డను చంపక వదిలివేసెను. ఇక రాజుగారు 2 ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఇది బహిరంగ ప్రకటన. నిర్గమ కాండము 1:22. హెబ్రీయులకు పుట్టిన మగపిల్లలను నైల్ నదిలో పారవేయుడు. ఆడపిల్లలను మాత్రము బ్రతకనిండు. ఈ పరిస్థితుల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో మధ్య మోషే బ్రతికి బట్ట కట్టాడు. అంటే అది ఆయన తల్లి చలవ మాత్రమే. జన్మనిచ్చి నాటి నుండి 3 ఎవరికంటా పడకుండా మోషేను భద్రపరిచింది. అంటే అది ఆమె సాహసమే. చిన్న పిల్లవాడైన మోషే సంతోషంతో గంతులు వేయకూడదు, ఆడకూడదు, అరవకూడదు, ఆకలి కేకలుండకూడదు. ఒకవేళ ఎటువంటి చిన్నపిల్లవాణి కేక వినపడినా భటులు మాత్రమే కాదు, పక్కింటి వారైనా ఫిర్యాదు చేసేవారు. భటులకు పొరుగువారికి కనపడకుండా 3 దాచింది. అంటే అది ఆమె గొప్పతనమే. అనగా తన తరములు వారిలో అందరూ చనిపోగా తాను మాత్రమే జీవించగలిగాడు. అంటే అది మోషే గొప్పతనం కాదు, అది ఆయన తల్లి గొప్పతనము. కనుక ఈ వాక్య భాగము ద్వారా తల్లి శ్రమ వలన ఫలించిన ఫలమే మోషే అని చెప్పాలి. పై 2 తల్లి తండ్రుల ప్రార్థన వలన, శ్రమ వలన మేలు పొందిన తనయులను గూర్చి వివరించాను. మరొక 2 మీ ముందు ఉంచుతున్నాను. దావీదునకు 12 కుమారులు, 6 కొడుకులు హెబ్రోన్న పుట్టినవారు.
రెండవ సామెయేలు 23వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు 11 మంది యెరూషలేములో పుట్టారు. 2వ సామెయేలు 5వ అధ్యాయము 13 14 వాక్యములు దావీదు బలైబకు జన్మనిచ్చిన మొదటి కుమారుడు ఎందుకు చనిపోవాలి? అమ్నోను తామారు ఎందుకు చెరచడం జరిగింది? అబ్సలోము అమ్నోను ఎందుకు చంపవలసి వచ్చింది? అబ్సలోము తండ్రి మీద ఎందుకు తిరగబడవలసి వచ్చింది? అబ్సలోము దావీదు ఉంపుడిగత్తులతో శయనించటం ఎందుకు సంభవించింది? ఎందుకు ఇంత ఘోరమైన పనికి పూనుకున్నాడు? ఎందుకు అన్నాదమ్ముల మధ్య ఈ ఆరని అగ్ని? ఎందుకు ఈ అశాంతి జీవితం? ఈ అరిష్టముల అన్నిటికీ కారణం వారి తండ్రి అయిన దావీదు. తాను చేసిన పాపమే తన బిడ్డల ఎడల శాపమై కుటుంబమును నాశనం చేసింది. 2 సామెయేలు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వాక్యం వరకు నీవు నన్ను తృణీకరించి హితీయుడైన యూరియా భార్యను చేపట్టితివి, కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడవదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడినట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నులు ఎదుటనే ఇంకొకని వశం చేసేదను. అందరూ చూసుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవే చేయదము రహస్యమున చేసితివి, కాని నేను ఈ వాక్యమును ఇజ్రాయేల్ అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదను అని ప్రభువే నాతాను ప్రవక్త ద్వారా పలికియున్నారు. దావీదు చేసిన పాప కారణమున ఆ కుటుంబం అంతా శాపం పాలైనది. బ్రతికియున్నంత కాలం అశాంతితో ఉండవలసి వచ్చింది. మరొక ఉదాహరణ, కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు 13 లక్షల మంది ఉన్నట్లు 2వ సామెయేలు 24వ అధ్యాయము 9వ వచనములో చదవగలము. కానీ ఒక రోజులోనే సుమారు 70,000 మంది చనిపోవలసి వచ్చింది. అది యుద్ధంలో కాదు, అంటు రోగముల వలన. ఎందుకు ఇలా జరిగింది? మరణించడానికి ఆ 70,000 మంది చేసిన పాపం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వారి దగ్గర ఏ పాపం లేదు. ఇది దావీదు చేసిన పాప కార్య ఫలితం. 2 సామెయేలు 29వ అధ్యాయము 1-4 వచనములు రాయబడి ఉంది. జనాభా లెక్కలు సేకరణ చేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఇది ఎంత మాత్రము ప్రభువు కోరినది కాదు. అందుకే దావీదు కార్యం వలన ప్రభువు దూతను పంపి దాని నుండి బెర్షిబా వరకు 70,000 మంది హతమార్చినాడు. చివరికి దావీదు ప్రాధేయపడవలసి వచ్చింది. 2 సామెయేలు 24వ అధ్యాయం 17వ వచనము పాపం చేసిన అపరాధం కట్టుకొంటిని, నేను ఈ ప్రజలు అన్యం పుణ్యం ఎరగరు, వీరిని విడిచిపెట్టు, నన్ను నా కుటుంబమును శిక్షింపుము అని మనవి చేసెను. ఒకరి అపరాధం వలన పెక్కు మంది ప్రాణాలు కోల్పోవటం యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనములో చదువుతాం. దాని వృత్తాంతమున యుద్ధము చేయకనే ఎరీకో నగరమున యెహోషువా నాయకత్వములో జయించారు. ఎరీకో నగరములో చాలా పెద్ద నగరము. దానిని జయించిన తర్వాత హాయి పట్టణంపై యుద్ధమునకు వెళ్లారు. యుద్ధమున ముందు హాయి పట్టణము బలాబలాలను అంచనాకై వేయగల వారిని పంపించారు.
వారు వచ్చి అంటున్న మాటలు ప్రజలందరూ వెళ్ళనక్కర్లేదు, శత్రువుల సంఖ్య స్వల్పము, సైన్యమంతా శ్రమపడి అక్కడ దాకా పోనక్కర్లేదు. యెహోషువా గ్రంథము 7:3 అందుకనే 3,000 మంది యుద్ధమునకు వెళ్ళారు, కాని చిన్న పట్టణమునైనా హాయి ముందు నిలవలేక 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అనర్థమునకు కారణం ఆకాను దేవుడు శపించిన వస్తువును కొనెను, అందుచే యావే ఇజ్రాయేలు ప్రజలపై కోపించెను. యెహోషువా గ్రంథము 7:1 అనగా ఒకరి పాపము అందరి ఎడల శాపంగా మారి ప్రాణాలు తీసింది, కావున ప్రభు తిరిసభ ప్రవేశపెట్టిన నియమ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తేనే మేలులు పొందగలరు. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిలో అందరికీ మనవి చేస్తున్నాను, పుణ్యక్షేత్ర దర్శనం నియమం ఒకటి ఉంది, ఇది మంచిది, కానీ పుణ్యక్షేత్ర దర్శనం అనేది పవిత్ర వారమునకు ముందు చేయగలిగితే చాలా మంచిది. ఎందుకనా పెద్ద శుక్రవారమేమో లేక శనివారమేమో పుణ్యక్షేత్ర దర్శనం అని చెప్పి దీక్ష స్వీకరించిన వారందరూ ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లయితే మరి వారి విచారణ ఏమైపోతుంది? విచారణలో పెద్ద శుక్రవారం ఉండదా? పాస్కా పండగ ఉండదా? దీక్షాపరులందరూ పోతే ఇక స్థానిక దేవాలయంలో పండగ వాతావరణం ఎలా ఉంటుంది? నా మట్టుకు నాకు నచ్చిన విషయం ఏమన్నా, పవిత్ర వారమునకు ముందు పుణ్యక్షేత్రం దర్శనం ముగించాలి. పెద్ద శుక్రవారం శనివారం విచారణ గురువునకు అందుబాటులో ఉండాలి. దీక్ష విరమణ అనేది స్థానిక దేవాలయంలో శుక్రవారం నాడు స్లీవ మార్గం అనంతరం జరగాలి. విశ్వాసుల అందరి ముందు ఈ దీక్ష విరమణ జరిగినట్లయితే అది ఎంతోమందికి ఫలాలని ఎంతోమందికి మేలును కలగజేస్తుంది. ఇది నా మనవి, విన్నపం. ఇలా కాకుండా విందు వినోదాలతో ఉపవాసమునకు బదులు భోజన ప్రియులుగా, త్యాగానికి బదులు వృధా ఖర్చులు, బైబుల్ పందములో కాకుండా లౌకిక పోకడలకు పోతే ఖచ్చితంగా ప్రభు మెచ్చరని నా ఉద్దేశము. ప్రభు స్వయంగా పలికిన పలుకులు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసములతో సంతాపములతో ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు, మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు ప్రాయలు చేసుకొనుడు. 57:12-13 అని మనతో పలికే పలుకులేమో గమనించండి.